Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అవును మరి ఓటు విలువ గురించి చంద్రబాబే చెప్పాలి. ఓటు విలువ గురించి చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ తెలిసిన వారు ఎవరుంటారు? అలాంటి వ్యక్తి కూడా తాజాగా ఓ మహిళ ఓటు విలువ గురించి చెప్పిన మాటలను వైరల్ చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఓ మహిళ ఓటు విలువ గురించి ఎవరితోనో చెబుతున్న వీడియో ఒకటి ఉంది. అందులో ఓటు అమ్ముకునే బతికే జీవితం ఎందుకంటూ ప్రశ్నించారు. 1 నిమిషం 18 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో పెన్షన్ గురించి, ఓటు గురించి తన అభిప్రాయాలు చెప్పారు. ఆవిడ చెప్పడం వరకు ఓకేనే, కానీ దానిని చంద్రబాబు ఎండార్స్ చేయడమే విచిత్రంగా ఉంది. ఓటు విలువ గురించి ఈ పెద్ద ఆవిడ చెప్పింది విన్నాక సమాజంలో ప్రతి ఒక్కరికి ఆమె ద్వారా ఈ సందేశాన్ని అందచేయాలని అనిపించిందట. అందుకనే అమ్మ, నీ వంటి అభ్యుదయ ఆలోచనలు కలిగిన మహిళ తెలుగుదేశం పార్టీ అభిమాని అయినందుకు పార్టీ అధ్యక్షుడిగా నాకెంతో గర్వంగా ఉంది, మీకు అభినందనలు అంటూ ఆవిడ మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వైరల్ చేశారు. ఓటు విలువ గురించి ఆవిడ మాట్లాడిన దానికి చంద్రబాబు ఆలోచనలకు ఏమాత్రం పొంతన లేదు. ఎందుకంటే ఓటు వేయడానికి డబ్బు తీసుకోకూడదు అని ఆవిడ చెప్పారు. మరి అదే ఓటు కోసం 5 కోట్లకు బేరం కుదుర్చుకుని అందులో 50 లక్షల అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు ఎపిసోడ్లో సూత్రధారిగా పాపులర్ అయిన చంద్రబాబు కూడా ఓటు విలువ, అభ్యుదయం లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పడమే విడ్డూరం. తాను అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికను ఎలా గెలిచింది యావత్ దేశం చూసింది. అప్పట్లో ఓట్ల కోసం కోట్ల రూపాయలు కుమ్మరించారని టీడీపీలోనే ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి కూడా ఓటు విలువ గురించి చెప్పిన పెద్ద ఆవిడను అభినందిస్తున్నారంటే ఓటు విలువ గురించి చంద్రబాబు కన్నా తెలిసిన వ్యక్తి ఇంకెవరుంటారు?